తనకు కాబోయే సతీమణి నటి శోభితా దూలపాలను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు హీరో నాగచైతన్య. తన జీవితంలో ఏర్పడిన వెలితిని ఆమె పూర్తి చేస్తుందన్నారు. ఆమెతో జీవితంలో కొత్త అధ్యాయాన్ని ఆరంభించేందుకు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నానని తెలిపారు. తమ పెళ్లి చాలా సింపుల్ గా సంప్రదాయబద్ధంగా జరుగుతుందన్నారు. ఈ వేడుకల్లో ఆర్భాటాలకు తావులేదన్నారు. పెళ్లి పనులు చాలా వేగంగా జరుగుతున్నాయని, గెస్ట్ లిస్ట్, పెళ్లికి సంబంధించిన ఇతర విషయాలను ఇద్దరం కలిసి నిర్ణయిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ తమ కుటుంబానికి ఎంతో ప్రత్యేకమని, స్టూడియోలోని తాతగారి విగ్రహం ఎదురుగా తమ పెళ్లి జరుగుతుందని వెల్లడించారు. తాతగారి ఆశీస్సులు తమపై ఎప్పుడూ ఉండాలనే ఉద్దేశంతో ఇరు కుటుంబాలు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు తెలిపారు. శోభిత తనను చాలా బాగా అర్థం చేసుకుందన్న చైతన్య ఆమెకు తానెంతగానో కనెక్ట్ అయ్యానని తెలిపారు. తన జీవితంలో ఏర్పడిన శూన్యాన్ని శోభిత పూడుస్తుందని నమ్ముతున్నానన్నారు. నాగచైతన్య శోభిత దూలిపాల వివాహం డిసెంబర్ 4 హైదరాబాద్ లో జరగనుంది. ఇరు కుటుంబాల పెద్దలు, ఆత్మీయుల సమక్షంలో ఈ వేడుక జరగనుందని టాక్. ఈ పెళ్లి గురించి ఇటీవల నాగార్జున స్పందించారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సినీ ప్రముఖులు మొత్తం 300 మందిని పిలవాలని అనుకుంటున్నట్టు తెలిపారు. రిసెప్షన్ వివరాలను త్వరలో చెబుతామని అన్నారు. నాగచైతన్య ప్రస్తుతం తండేల్ కోసం వర్క్ చేస్తున్నారు. దీనికి చందు మండేటి దర్శకుడు, సాయి పల్లవి కథానాయిక. ప్రస్తుతం ఇది చిత్రీకరణ దశలో ఉంది.